हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल सिरी ब्यूटी एंड फैशन्स। चूँगी मनमे मन की ब्लौजल कदा लांग ब्लौजेस परकनी मेद ब्लौजेस अभी एपड़ना षार्टई अच्छे किगे को षार्टई कदा अला अच्छे कम इला न्यू मॉडल ट्रेंडी इला मन फ्रिल्स पेकु नार्मल ब्लौजेस अला जस्ट इप्ड फैशन नजेंटे ट्रेंड अभी चूँ मनमे मुझे क्लाको దాన్ని నీటిగా అలాగా కట్ చేసుకొని చూడండి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు దానికి చూడండి మనకి ఇప్పుడు సపోజ్ షార్ట్ అయిపోయిన బ్లౌజ్ అనుకుందాం చూడండి దీనికి ఎలా అటాచ్ చేస్తామో చూడండి ఒకసారి చూడండి మనం ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ బ్లాక్ ఫ్రిల్స్ లా కూడా పెట్టుకోవచ్చు ఇదైతే జస్ట్ నార్మల్ గా మనం చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెడుతున్నాము 1 ఇంచ్ ఫ్రిల్స్ ఇలా కాకుండా మనం ఫ్రంట్ బ్లాక్ ఫ్రిల్స్ లా కూడా పెట్టుకోవచ్చు మనకి ఏంటంటే ఏదైనా మనం పరికిని ఏ కలర్ వేసుకుంటున్నామో అది వేసుకోవచ్చు ఏదంటే డిఫరెంట్ గా ఏదైనా హ్యాండ్స్ ఏ కలర్ ఇచ్చుకున్నామో ఆ కలర్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర అవైలబిలిటీకి ఏ కలర్ ఉంటే అది వేసుకోవచ్చు చూసారా మనకి మొత్తం అలాగా రౌండ్ మొత్తం కూడా అలా మన ఫ్రిల్స్ అనేది ఇచ్చేసేయాలి చూడండి కానీ ఎప్పుడూ కూడా ఏ ఫ్రిల్స్ అయినా కూడా మనం ఒకే ఆర్డర్ లో పెట్టుకోవాలి ఇలాంటివి బ్లాక్ ఫ్రిల్స్ అయితే మీకు వేరేలా వస్తాయి చూడండి ఇప్పుడైతే మనకి ఇది కంప్లీట్ గా పెట్టేస్తున్నాము మీరు ఎప్పుడైనా సరే అరౌండ్ కొల్చుకొని ఎంత చిందో దానికి డబుల్ తీసుకోవాలి ఎప్పుడూ కూడా దానికి డబుల్ తీసుకుని డబుల్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు గానీ తక్కువ తీసుకోకూడదు అలా తీసుకోవడం ఉంటేనే మీకు ఫ్రిల్స్ అనేది ఎప్పుడు కూడా చక్కగా నీట్ గా వస్తాయి ఎప్పుడు పరికనికి ఏంటంటే మనం ఫిల్టీ వేసుకుంటాం కాబట్టి అది కావాలంటే మనం లాంగ్ చేసుకోవచ్చు ఇప్పుకుంటే బ్లౌజ్ ఏంటంటే మనకి తర్వాత ఎలాంటి జస్ట్ 1 ఇంచ్ లోపల ఫోల్డ్ చేస్తాం మనం స్టిచ్ చేసినప్పుడు సో అది మనకి లెంగ్త్ పెంచుకోవడానికి నార్మల్ గా అవ్వదు ఇప్పుడు మనకి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఫ్రిల్స్ పెట్టుకోవడం సో మనం ఇదైతే నీట్ గా చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు చూడండి లాస్ట్ లో ఫినిషింగ్ ఎలా ఇస్తున్నారో కూడా చూడండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూసారా మన ఫ్రిల్స్ అయితే ఎంత నీట్ గా వచ్చినాయో చూడండి డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాం మనం ఓవర్లాక్ చేస్తున్నారు మీకు ఓవర్లాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గుచ్చుకోకుండా ఉంటుంది చూసారు ఎంత నీట్ గా వచ్చింది చూడండి ఇక్కడ స్టార్టింగ్ లో మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి నేను చూపిస్తున్నాను మీకు ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాం కదా ఆ క్లాత్ ని మనం ఫోల్డ్ చేసుకుంటాం చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్ గా వచ్చాయో చూడండి చూడండి ఇప్పుడు మళ్ళీ మనం పైకి తీసుకొని మళ్ళీ పైన ఒక చిన్నగా స్టిచ్ చేసుకుంటాం చూడండి చివరికి అంటే మీకు చక్కగా నిలబడి ఉంటూ ఓవర్లాక్ చేస్తాం కదా దాని లోపల ఫోల్డ్ చేసి నీటిగా పైన మళ్ళీ మనకి స్టిచింగ్ వస్తుంది చూడండి మనం సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది అలాగే మనం థ్రెడ్ కూడా మనకి నీడిల్ కూడా ఏది వాడితే మనకి కుట్టు బాగా వస్తుంది అనేది కూడా నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను మనకి ఎప్పుడూ కూడా మాక్సిమం 16 18 నే మనం వాడతాం 16 వాడడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి 18 వాడడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపుని ఎలా స్టిచ్ చేస్తున్నాం చూడండి ఇంకొక క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుని దాన్ని అటాచ్ చేసుకుంటాం సేమ్ మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా వేసుకుంటామో అలాగా కానీ కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇది నీట్ గా ఇది ఉక్సులు పట్టి వైపు వచ్చింది మనకి చూడండి మనం ఫ్రిల్స్ పెట్టే దగ్గర స్టార్టింగ్ నుంచి పెట్టలేదు జస్ట్ ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుని తర్ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసాం చూడండి సరే లోపలికి ఫోల్డ్ చేసుకుని అలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ సూపర్ వస్తుంది మనకి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మా బొటిక్ లో అందరూ కలకత్తా వర్కర్స్ వర్క్ చేస్తారు కాబట్టి ఫినిషింగ్ అనేది అసలు డౌట్ ఉండదు చాలా నీట్ గా ఇస్తారు ఫినిషింగ్
చూడండి ఇప్పుడు మనం ఇక్కడ తాళ్ళు పట్టి వైపు వేసుకుంటున్నాం చూడండి మీరు కుట్టడం బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది చూడండి మనకైతే ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుంది మీకు లుకింగ్ ఆసమ్ ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ వేస్ట్ అయ్యింది అన్న ఫీలింగ్ కూడా ఉండదు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కావాలనున్నా నేను వీడియో తప్పకుండా చేస్తాను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్